పాత చట్టాల్లో మార్పులు కొత్త చట్టాల ప్రవేశం ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం ఇది అదే క్రమంలో మరో చట్టం దిశగా అడుగులు వేసింది కేంద్రం ప్రధాన ఎన్నికల కమిషనర్ల నియమకాలను నియంత్రించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది ప్రస్తుతం ఉన్న చట్టాల్లోని లోపాలను సరిదిద్దుతున్నాం అంటూ కొత్త బిల్లును తీసుకువచ్చినట్లు కేంద్రం వాదన అయితే ఎన్నికల సంఘాన్ని చెప్పుచేతల్లో ఉంచుకునేందుకే కేంద్రం దీని తెచ్చినట్లు విపక్షాల విమర్శ మరి అసలు ఏంటి ఈ బిల్లు దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇది అమల్లోకి వస్తే జరగబోయే మార్పులు ఏమిటి విపక్షాలు ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి దేశంలో మరో కీలక నిర్ణయం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను పర్యవేక్షించే కేంద్ర ఎన్నికల కమిషన్లో మార్పుల దిశగా కీలక బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకుని వచ్చింది ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి ఎన్నికల కమిషనర్లు ఈసీల నియామకాలను నియంత్రించడం సహా వారి సర్వీసు నిబంధనలను రూపొందించే బిల్లుకు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ బిల్లు 2023ను సభ మోజువాణి ఓటుతో ఆమోదించింది బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ దీనిపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చారు ప్రస్తుతం ఉన్న చట్టంలోని లోపాలను సరిదిద్ది కొత్త బిల్లును తీసుకువచ్చామని ఆయన తెలిపారు ఈ ఏడాది మార్చిలో సిఈసీ ఈసీల నియామకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా బిల్లు ఉందని వివరించారు రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా అధికారాల విభజనకు అనుగుణంగా బిల్లును తయారు చేసినట్లు న్యాయశాఖ మంత్రి తెలిపారు ఇప్పటి వరకు సిఈసీ ఈసీల్ని ప్రభుత్వమే నియమించేదని ఇక నుంచి సెర్చి ఎంపిక కమిటీలు ఆ బాధ్యత నిర్వహిస్తాయని వెల్లడించారు వేతనాలకు సంబంధించిన సవరణలు బిల్లులో ఉన్నాయని తెలిపారు అబ్ తక్ తో తో ప్రక్రియ థీ సర్కార్ తయ్ కర్తీ థీ నామ్ ఔర్ హో జాతే థే అబ్ సర్చ్ కమిటీ భీ ఇస్కీ బనీ హై సెలెక్షన్ కమిటీ భీ బనీ హై ఇస్మే సాలరీ కా విషయ భీ ఆయా హై ఇస్మే ప్రొటెక్షన్ భీ హై క్లాజ్ 15A హమ్నే ఇన్సర్ట్ కియా హై ప్రొటెక్షన్ సే సంబంధిత హై कि कोई चीफ इलेक्शन कमिश्नर और इलेक्शन कमिश्नर अपने ड्यूटी करते समय कोई कार्रवाई संपादित करेंगे तो उनके खिलाफ ऐसे प्रकरणों में कोई कोर्ट में कार्रवाई नहीं हो सकती ये प्रोटेक्शन से संबंधित है కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి న్యాయశాఖ మంత్రి బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టిన సమయంలో తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ డీఎంకే ఆప్ జేఎంఎం వాకౌట్ చేశాయి ఆ తర్వాత చర్చలో పాల్గొన్నాయి రాజ్యసభ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ను తన చెప్పు చేతల్లోకి తెచ్చుకునేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ సభ్యుడు రణదీప్ సూర్జేవాలా చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు ఎంపిక కమిటీని నిర్వీర్యం చేశారని ప్రధాని ఆయన నియమించిన సభ్యులే ఇందులో ఉంటారని సూర్జేవాలా మండిపడ్డారు Independence of elections, जिसे अंग्रेजी में कहते हैं, and avoidance of interference of executive, ये election machinery इन दोनों बातों से प्रेरित होगी ये हमारे संविधान के संविधान निर्माताओं ने कहा बाबा साहब अम्बेडकर ने कहा था और जो संविधान सभा में चर्चा हुई थी अगर एक नजर उस पर डाल लेते तो शायद ये इस कानून को अभी वापस ले लेते या बनाते ही రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు చరిత్ర పరిశీలిస్తే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తీసుకుని వచ్చిందే అంటోంది కేంద్ర ప్రభుత్వం ఈసీఈ ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం కొలీజియం వంటి వ్యవస్థను రూపొందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో కీలక తీర్పు వెలువరించింది ఎన్నికల సంఘం నియామకాలు ప్రధాని లోక్సభలో ప్రతిపక్ష నేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉన్న కమిటీనే చేపట్టాలని ఆదేశించింది ఒకవేళ ప్రతిపక్ష నేత లేకుంటే విపక్షంలో మెజార్టీ పార్టీ సభ్యుడు కమిటీలో సభ్యుడిగా ఉండాలని సూచించింది ఈ త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు సిఈసీ ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి మాత్రమే నియమించాలని స్పష్టం చేసింది ఎన్నికల కమిషనర్ల నియామకంలో అప్పటి వరకు ఉన్న వ్యవస్థ రద్దు చేస్తున్నట్లు తెలిపింది వీరి నియామకాల కోసం పార్లమెంటు చట్టం తెచ్చే వరకు త్రిసభ్య కమిటీ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది అయితే ఎన్నికల కమిషనర్ల తొలగింపు ప్రక్రియ సిఈసీల తొలగింపు వలె ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది ఆరు నెలల క్రితం ఒక తీర్పు ఇచ్చింది తొమ్మిది నెలల క్రితం ఒక తీర్పు ఇచ్చింది ఏమనంటే సిబిఐ డైరెక్టర్ ఎట్లా నియామకం అవుతున్నారో ఆ ప్రకారం చేయండి సిబిఐ డైరెక్టర్ నియామకం ఎట్లా జరుగుతుంది అంటే
ఒక ప్రధానమంత్రి దాని చైర్పర్సన్ గా ఉంటారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కానీ లేకుంటే మెజారిటీ సభ్యులు ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోయినా సరే మెజారిటీ ప్రతిపక్షం ఏదో అక్కడి ప్రతిపక్ష నాయకుడు కానీ దాంతోపాటు భారత ప్రధాన న్యాయమూర్తి ఈ ముగ్గురు ఉంటారు లేకపోతే ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఎవరైనా ఇంకో న్యాయమూర్తిది ఈ రకంగా సిబిఐ న్యాయమూర్తి సిబిఐ డైరెక్టర్ని ఎట్లా నియమిస్తున్నారు అదే రకంగా సిఈసిని అట్లాగే మనకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను అట్లాగే ఇతర కమిషనర్ నియమించమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సిఈసి ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం ఈ ఏడాది ఆగస్టులో కేంద్రంలో రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టగా దానిలో సవరణలు చేసి తాజాగా కొత్త బిల్లు తీసుకువచ్చింది అప్పుడు సుప్రీంకోర్టు సూచించిన ఒక నిబంధన కేంద్రం పాటించలేదు ఏర్పాటు చేసే కమిటీలో ప్రధాని లోక్సభలో విపక్ష నేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలని సుప్రీం సూచించగా సిజెఐ పేరు స్థానంలో ప్రధాని సిఫార్సు చేసిన ఒక కేంద్ర మంత్రి ఉంటారని తెలిపింది అప్పుడు సిఈసి ఎన్నికల కమిషనర్ల హోదా సుప్రీంకోర్టు జడ్జి స్థాయి నుంచి కేబినెట్ కార్యదర్శి హోదాకు తగ్గించింది తాజాగా తీసుకువచ్చిన బిల్లులోనూ సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రం పక్కన పెట్టింది ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు సిజెఐకి చోటు కల్పించలేదు అది వాళ్ళు సుప్రీంకోర్టు ఇంకేం చెప్పిందంటే ఇది టెంపరవరీ పార్లమెంట్ దీని మీద సరి అయిన చట్టాలు చేసే వరకు ఉంటది ఇది అని చెప్పినారు ఇది దాన్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ లో ఒక బిల్ ప్రవేశపెట్టడం జరిగింది అది నిన్న రాజ్యసభ ఆమోదించింది ఆ బిల్లులో ఏముందంటే ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ కమిషనర్స్ కానీ అపాయింట్ చేయడానికి ప్రధానమంత్రి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ తర్వాత ఇంకొక మంత్రి అన్నారు అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్థానంలో ఇంకొక మంత్రిని పెట్టినారు అంటే జ్యుడిషియల్గా పక్కకు జరిగిపోయింది అంతే ఉదాహరణకు ఒక వ్యక్తిని ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేస్తున్నప్పుడు ఆయన రాజకీయ పార్టీ అంటే అధికారంలో ఉన్న పార్టీకి సపోర్ట్ చేస్తాడని తెలిసి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ వద్దన్నా కానీ మెజారిటీ ప్రధానమంత్రి ఉంటాడు ఆయన మంత్రివర్గంలో నుంచి ఒక సీనియర్ మంత్రి ఉంటాడు కాబట్టి వీళ్ళు వాళ్ళు అనుకున్నది చేయొచ్చు అన్నది ఒకటి అపవాదం ఉంది ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల వంటివి ఓటు వేయడం వంటి ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రభువులైన ప్రజలు తమ ప్రభుత్వాల పనితీరును సమీక్షించడమే ఎన్నికలను రాజ్యాంగ నిర్మాతలు సామాజిక విప్లవ సాధనాలుగా భావించారు అవి నిష్పాక్షికంగా జరిగితేనే జనానికి మేలు చేసేవారు పాలకులు అవుతారు అలాంటి ప్రక్రియ నిర్వహించాల్సిన కీలక బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుంది ఓటర్ల జాబితా సక్రమంగా రూపొందించడం శాసనసభలు లోక్సభ ఎన్నికల తేదీ ప్రకటన నిర్వహణ ఫలితాలు పార్టీలు పాటించాల్సిన నిబంధనల రూపకల్పన వాటిని పార్టీలు పాటించేలా చూడడం వంటి ముఖ్యమైన విధులను ఎన్నికల కమిషన్ నిర్వర్తించాల్సి ఉంటుంది అలాంటి కమిషన్ చుట్టూ కేంద్రం తెచ్చిన బిల్లు రూపంలో ఇప్పుడు వివాదం నడుస్తోంది కేంద్ర ప్రభుత్వం తన ఇష్టాలకు అనుగుణంగా కమిషన్ను మార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శలు ఎదుర్కొంటోంది సిఈసీ కమిషనర్లుగా నచ్చిన వారిని నియమించుకుని ఎన్నికల నిర్వహణను తమకు అనుగుణంగా మార్చే ప్రయత్నం చేస్తోందని కేంద్రంపై విమర్శలు వస్తున్నాయి సుప్రీంకోర్టు సూచించినట్లుగా సిజెఐకు ఎంపిక కమిటీలో చోటు కల్పించలేదని కేంద్రం ఎదుర్కొంటున్న మరో విమర్శ ఎన్నికల కమిషన్ చుట్టూ వివాదాలు రావడం ఇదేం కొత్త కాదు గతంలో నేరుగా ఈసీ పనితీరుపైనే విమర్శలు వచ్చాయి ఓటర్ల జాబితాలో అక్రమాలను అరికట్టడంలో విఫలమైందనే విమర్శ ఇందులో మొదటిది ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష ఉదాహరణ అధికార వైకాపా ప్రజలను పార్టీల వారీగా విభజించి ప్రత్యర్థి పక్షాల సానుభూతి పరులు అనుకున్న వారి ఓటు హక్కును కబళించే దుష్ట రాజకీయాలను అడ్డుకోవడం లేదని జాబితాలోకి దొంగ ఓట్లు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి చేరుతున్నా పట్టించుకోవడం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్పై విమర్శలు ఉన్నాయి ఇది ఒక ఉదాహరణ మాత్రమే కాగా అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని అవి ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని గతంలో ఈసీ విమర్శలు ఎదుర్కొంది ఇలాంటి విమర్శలు ఉండగానే సిఈసి కమిషనర్ల ఎంపికపై తాజా వివాదం చెలరేగింది రాజ్యాంగం నిర్వచించిన ప్రజాస్వామ్యం నిలబడాలంటే మొదట ఎన్నికల కమిషన్ దాని పనితీరు పారదర్శకంగా జవాబుదారీతనంతో ఉండాలి పూర్తి స్వతంత్రంగా పనిచేయాలి వివాదాలకు చోటు ఇవ్వరాదు అది పారదర్శకంగా ఉంటేనే ఎన్నికలు కూడా పారదర్శకంగా జరుగుతాయి ఇవన్నీ జరగాలంటే ఎన్నికల కమిషన్ స్వయంగా వాటిని పాటించాలి ఎన్నికల కమిషన్ అలా పాటించేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనా ఉంటుంది అది స్వతంత్రంగా పనిచేసేలా చూడటం సహా అలా పనిచేసేందుకు నిబంధనలు విధానాలను పూర్తి సక్రమంగా రూపొందించాలి ఇలాంటివి జరిగితే ఈసీ చుట్టూ వివాదాలు ఉండవు సక్రమ ఎన్నికల నిర్వహణ జరుగుతుంది ప్రజాస్వామ్యం నిలబడుతుంది రాజ్యాంగం నిర్వచించిన నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి వెల్లువిరుస్తుంది.